ఈ మధ్య బంగారా సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న యువ హీరో నాగచైతన్య తాజాగా థ్యాంక్ యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మనం తర్వాత విక్రమ్ కే కుమార్ నాగచైతన్య కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండో సినిమా ఇది. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తిరిగెక్కిన ఈ సినిమాను దర్శక నిర్మాతలు నటినట్లు భారీగానే ప్రమోట్ చేశారు. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు దూరంగా ఉన్నప్పటికీ నాగచైతన్య సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నాడు. తాజాగా ఈ సినిమా నేను విడుదలైంది. మరి ఈ సినిమాతో నాగచైతన్య ఎంతవరకు మెప్పించాడో చూసేద్దామా. ఈ సినిమా ప్రధానంగా ఒక వ్యక్తి జీవిత ప్రయాణం, అతడు టీనేజ్ దశ నుంచి ఒక సక్సెస్ఫుల్ బిలియనీర్ గా ఎలా ఎదిగాడనేదే ఈ కథ. ఎక్కడో నారాయణపురం అనే చిన్న పల్లెటూరుకు చెందిన అభిరామ్ అలియాస్ అభి తాను ఎదుర్కొన్న అనుభవాల కారణంగా ఒంటరిగానే జీవితంలో ముందుకు వెళ్తున్నాడనే భావనలో ఉంటాడు. అయితే తనకు తెలియకుండానే తన ఎదుగుదల వెనుక ఎంతో మంది సాయం ఉందని ఆ తర్వాత గ్రహించి వారికి తిరిగి ఎలా థ్యాంక్స్ చెప్తాడనేదే ఈ కథలోని ప్రధాన అంశం. ఈ సందర్భంగా అభి ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి, అతడిలో మార్పున కారణాలేంటి, ఎలా తనకు సాయపడిన వారికి థ్యాంక్ యూ చెప్పాడు, అతని జీవితంలోకి వచ్చిన స్త్రీలు ఎవరు, వారి ప్రభావం అతని జీవితంపై ఎలా పడింది, ఇవన్నీ చూడాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో నాగచైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ గా కనిపించడం ఆయన అభిమానులతో విజిల్స్ వేయిస్తుంది. అలాగే నాగచైతన్య పోషించిన అభి పాత్రలోని వివిధ దశలను మహేష్ బాబు నటించిన వివిధ సినిమాలు రిలీజ్ అయిన టైంలో చూపడం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మరో ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించారు. ఆ క్యారెక్టర్ సినిమా గమనాన్నే మార్చేస్తుంది. ఇటీవల కాలంలో ప్రకాష్ రాజ్ చేసిన సినిమాల్లో థ్యాంక్ యూ బాగా గుర్తుండిపోయే పాత్ర. ఇక మెయిన్ లీడ్ నాగచైతన్య విషయానికి వస్తే సినిమాకి తన నటనలో పరిణితి పెరుగుతూ వస్తుంది. ఈ సినిమా మొత్తాన్ని తన ఒంటి చేత్తో నడిపాడు. రాశి ఖన్నాకు చాలా కాలం తర్వాత తెలుగులో మంచి హిట్ పడినట్టే. మాల్వికా నాయర్, అవికా గోర్ పాత్రలు చిన్నవే అయినా కనిపించిన ఆ కాసేపు ఆకట్టుకుంటారు. సినిమా మధ్యలో ఫ్లాష్ బ్యాక్లు వస్తూ హీరో జీవితాన్ని వివిధ దశల్లో చూపుతారు. దీనివల్ల నాగచైతన్య నటించిన ప్రేమం, ప్రభాస్ నటించిన మిస్టర్ పెర్ఫెక్ట్, రవితేజ నా ఆటోగ్రాఫ్ సినిమాలు గుర్తుకొస్తాయి. కానీ కథనం మాత్రం పూర్తిగా ఫ్రెష్ గా ఉండేలా విక్రమ్ కుమార్ చూసుకున్నారు. ముఖ్యంగా అవికా గోర్ తో నాగచైతన్య సన్నివేశాలు, హాకీ గేమ్ నేపథ్యం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. సినిమా క్లైమాక్స్ ను సింపుల్ గా ముగించేస్తూ ఉంటారన్న విమర్శకు చిక్ పెడుతూ ఎమోషనల్ నోట్ తో సినిమాను ముగించాడు విక్రమ్ కుమార్. అయితే ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు ఎక్కుతుందా లేదా అనేది మాత్రం సందేహమే. ఫ్యామిలీ ఆడియన్స్ ను మాత్రం ఈ సినిమా మెప్పిస్తుంది. దిల్ రాజు ప్రొడక్షన్ కావడంతో నిర్మాణ విలువలు బాగున్నాయి. బివిఎస్ రవి అందించిన కథ, వెంకట్ డిపతి, మిథున్ చైతన్య రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా విక్రమ్ కుమార్ రాసుకున్న స్క్రీన్ ప్లే ఈ సినిమాను నిలబెట్టిందనే చెప్పాలి. థమన్ మ్యూజిక్ కథలంతో పాటే సాగుతూ వెళుతుంది. ఇది సున్నితమైన ఎమోషనల్ మూవీ కావడంతో లౌడ్ మ్యూజిక్ ను ఎక్స్పెక్ట్ చేయలేం. పిసి శ్రీరామ్ కెమెరా పనితనం గురించి కొత్తగా చెప్పేదేముంది, చాలా సీన్స్ లో ఆయన ముద్ర కనిపిస్తుంది. మరి ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చి చైతుకు థ్యాంక్ యూ చెబుతారో లేదో వేచి చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇదండి థ్యాంక్ యూ ద మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే ఓ లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.